హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లి కావాలని ప్రతి మహిళ అనుకుంటుంది, కానీ తన భర్త వల్ల గర్భం దాల్చాలని భావిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో విధి వ్యతిరేకించడం వల్ల వేరే వ్యక్తుల వలన కూడా గర్భం దాల్చుతున్నారు. అయితే ఏ స్త్రీ గర్భం దాల్చాలంటే ఒక పురుషుడు కావాలనేది జగమెరిగిన సత్యం. కానీ ఒక స్త్రీ ఒక పాము వలన గర్భం దాల్చింది, మీరు నమ్ముతారా? అది కూడా ఏ పురాణ కథలోనో కాదు, నిజ జీవితంలో ఒక స్త్రీ పాము వలన గర్భవతి అయింది. ఇక యథార్థ గాథలోకి వెళ్దాం. 200 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో శనిగర్ అనే ప్రాంతంలో అప్పన్న అనే రైతు ఉండేవాడు. చాలా మంచివాడు, కాని అతనికి ఉన్న ఒకే ఒక్క చెడ్డ అలవాటు వేశ్యల పిచ్చి. అయితే అప్పన్న మారాలి అంటే అతనికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈ విషయాన్ని దాచిపెట్టి రాణి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. రాణి, అప్పన్న సపరేట్గా కాపురం పెట్టారు. అప్పన్నకు వేశ్యల పిచ్చి ఉండడంతో రాత్రిపూట బయటికి వెళ్లేవాడు. రాణిని కనీసం ముట్టుకునేవాడు కూడా కాదు. అంతేకాదు, అప్పన్న బయటకు వెళ్లేటప్పుడు బయట తాళం వేసి వెళ్లేవాడు. రాణి తాను పడుతున్న బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయింది. అలా 2 ఏళ్లు గడిచింది. అప్పుడు అప్పన్న పక్కన ఇంట్లో ఉండే ఒక ముసలి రాణి ఉంటున్న గది కిటికీ దగ్గరకు వచ్చింది. ఆమె, ఈ సీసాలో ఉండే మందు నీ భర్త తినే ఆహారంలో కలిపి పెట్టు, ఇక నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి వెళ్లిపోయింది. రాణి ఆ మందుని తీసి వాసన పీల్చేసరికి ఒక వింతైన వాసన వచ్చింది. ఒళ్లంతా ఏదోలా అనిపించింది. అయితే ఇది తిన్నా తన భర్తకు ఏదైనా అవుతుందేమో అని భయపడి సీసాను తన ఇంటి వెనుక భాగం వైపు పడేసింది. ఇక్కడ రాణి తనకు తెలియకుండా ఒక తప్పు చేసింది. తాను విసిరేసిన సీసా తన ఇంటి వెనుక ఉన్న పాము పుట్టలో పడింది. దాంట్లో ఉండే పాము ఎంతో శక్తివంతమైంది, అది అందరికీ తెలుసు. ఈ పుట్టలో ఉన్న సాక్షాత్తు నాగుపాము వంశానికి చెందింది అని ఎవరికీ తెలియదు. అయితే ఆ సీసాలో ఉన్న మందు ఆ పాము పీల్చడం వల్ల ఈ నాగరాజుకి కామం కలిగింది. తన దివ్య దృష్టితో ఈ మందుని ఎవరు విసిరారు అని చూసేసరికి రాణి కనిపించింది. వెంటనే ఆ నాగరాజు రాణిని మోహించి అప్పన్న లేని సమయంలో అప్పన్న వేషంలో రాణి దగ్గరకు వెళ్లాడు. రాణిని దగ్గరికి తీసుకుని తలపై ముద్దు పెట్టాడు. అతడు ఇలా చేసేసరికి ముందు కంగారు పడినా, తర్వాత అతనిలో వచ్చిన మార్పుని చూసి సంతోషించింది. ఆ రాత్రంతా అప్పన్నతో రతిలో పాల్గొంది. మరుసటి రోజు వచ్చేసరికి అప్పన్నకు రాణిలో ఏదో మార్పు కనిపించింది, కానీ అతడు ఆమెను పట్టించుకోలేదు. ఇక రోజు నాగరాజు అప్పన్న వేషంలో వచ్చి రాణితో గడిపేవాడు. కొన్ని నెలలకు రాణి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన అప్పన్న షాక్ అయ్యాడు. నేను ముట్టుకోకుండా నా భార్యకు గర్భం ఎలా వస్తుంది? నా భార్యతో విడాకులు ఇప్పించండి అని ఊరి పెద్దల ముందు పంచాయతీ పెట్టాడు. అతడు చెప్పిన మాటలకు రాణి నిర్ఘాంతపోయింది. నేను ఏ తప్పు చేయలేదు, నేను పతివ్రతనని, తన కడుపులో బిడ్డకు భర్తే కారణమని చెప్పింది. అది విన్న గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. రాణి చెప్పింది నిజమైతే రాణి ఇంటి వెనుక పుట్టలోని పాముని చేతిలో పట్టుకోమని చెప్పారు. రాణి తప్పు చేస్తే ఆ పాము రాణిని కాటువేస్తుందని చెప్పారు. పుట్టలోని పాముని బయటకు తీసి 2 చేతులతో పట్టుకుంది. అయితే రాణి అంటే ఇష్టమున్న ఆ నాగరాజు రాణిని ఏమీ చేయకుండా ఆశీర్వదించి వెళ్ళింది. ఇది చూసిన గ్రామస్తులు అప్పన్న షాక్ అయ్యారు. రాణి చేసింది తప్పు అయితే తనని కూడా రాణిని చేసినట్టుగా చేయమని చెప్పారు. అయితే తాగిన మత్తులో రాణితో రతిలో పాల్గొన్నానేమో అని రాణి బిడ్డకు తానే కారణమని ఒప్పుకుని రాణిని తీసుకుని వెళ్లిపోయాడు. కొద్ది కాలానికి రాణి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. కాలక్రమేణా అప్పన్నలో కూడా మార్పు వచ్చింది. భార్య బిడ్డతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాడు అప్పన్న. ఈ కథ ఆ తర్వాత ఊరూరా పాకింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.